30 టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు ప్రత్యర్థిగా మారడంతో దిక్కుతోచిన బీజేపీ ఏపీపై కుట్రలు చేస్తుందంటూ చాలా కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ఇందులో ఆపరేషన్ గరుడ అయితే రాష్ట్ర ప్రజల్లో సంచలన చర్చకు దారితీసింది. క్షేత్రస్థాయిలో మారుమూల గ్రామాల్లోకి కూడా ఆపరేషన్ గరుడ అను కుట్ర కథనం వెళ్ళిపోయింది. అందరి నోట ఏమిటి ఆపరేషన్ గరుడ అనే మాట వినిపిస్తుంది. ఇలాంటి తరుణంలో బీజేపీ ప్లాన్ ఇదిగో ఇది అంటూ మీడియాలోనూ పలు కథనాలు వస్తున్నాయి. ఏపీపై బీజేపీ ఏం చేయబోతుంది, ఎలాంటి వ్యూహాన్ని అమలు చేయబోతుంది, ఎవరెవరిని రంగంలోకి దించి చంద్రబాబును కట్టడి చేయాలన్నది కూలంకుషంగా చర్చించారు. బీజేపీ చేస్తున్న పని, వేస్తున్న ఎత్తుగడలు వల్ల అంతిమంగా నష్టపోయేది ఎవరు అన్న విషయాన్ని కూడా చర్చించారు. బీజేపీ ఏపీపై సరికొత్త ఆయుధంగా తీసుకొస్తుందని ప్రచారంలో ఉన్న సిబిఐ మాజీ జేడీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ బీజేపీ ఎలా ఉపయోగించుకోబోతున్నదన్న విషయాలను కూడా ప్రస్తావించారు. కొన్ని అంశాలు పరిశీలిస్తే బీజేపీ ప్లాన్, రాష్ట్ర భవిష్యత్తుపై కొంత క్లారిటీ తప్పకుండా వస్తుంది. వచ్చే ఎన్నికలలో తమకు 10 లోక్సభ స్థానాలు, 50 వరకు అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని కాషాయ దళం నుంచి తెలుగుదేశం పార్టీపై ఒత్తిడి వచ్చింది. క్షేత్రస్థాయిలో అంతగా బలం లేని బీజేపీకి అన్ని సీట్లు కేటాయిస్తే అవన్నీ వైసీపీ ఖాతాలోకి వెళ్లడం ఖాయమనే ఉద్దేశంతో ఈ ప్రతిపాదనను చంద్రబాబు తిరస్కరించారని చెబుతున్నారు. దీంతో కేంద్ర పెద్దలు చంద్రబాబును పట్టించుకోవడం మానేశారు. చంద్రబాబుతో ఎప్పటికైనా ఇటువంటి ప్రమాదం ఉంటుందన్న అభిప్రాయంతో ఉన్న మోదీ షా ద్వయం ప్రత్యామ్నాయ వ్యూహాలకు పదును పెట్టింది. ఇందులో భాగంగానే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి కేసుల విషయంలో భరోసా ఇచ్చారని చెబుతున్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా అవినీతి పరుడుగా ముద్ర వేయాలని వ్యూహరచన చేశారు. ఇలా చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి మాత్రమే కాదు చంద్రబాబు కూడా అవినీతి పరుడే అనే అభిప్రాయానికి ప్రజలు వస్తారని, దీంతో దొందు దొంది అని ప్రచారం చేసుకోవచ్చన్నది కమలదళం ఆలోచనగా చెబుతున్నారు. అదే సమయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ తెరపైకి వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన కుమారుడు లోకేష్ పై నోటికొచ్చినని ఆరోపణలు చేశారు. దీని వెనక కూడా మోదీ షా దయం ఉందని చంద్రబాబు ఎన్కో నిర్ధారణకు వచ్చారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు వ్యతిరేక వైఖరి తీసుకోవడానికి గవర్నర్ నరసింహన్ కారణమని, కేంద్ర పెద్దలు గవర్నర్ ద్వారా ఈ ఆపరేషన్ నిర్వహించారని తెలుగుదేశం పార్టీ నాయకత్వం భావిస్తోంది. రాష్ట్ర నాయకత్వాన్ని రాజకీయంగా బలహీనపరిస్తే రాష్ట్రానికి అది కావాలని ఇది కావాలని బేరమాడే శక్తి చంద్రబాబు కోల్పోతారని, ఫలితంగా ఆయనను తమ చెప్పు చేతుల్లో పెట్టుకోవచ్చన్నది బీజేపీ నాయకులు ఆలోచనగా తెలుగుదేశం నాయకులు విశ్లేషిస్తున్నారు. అయితే కథ అడ్డం తిరిగింది అన్నట్టుగా జరగబోయే నష్టాన్ని ముందే పసిగట్టిన చంద్రబాబు నాయుడు ప్రతి వ్యూహాన్ని రచించి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఆత్మరక్షణలో పడేశారు. చంద్రబాబు నుంచి ఎదురైన ఈ ప్రతిగణనతో కంగుదిన్న మోదీ శివాదయం ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రతి వ్యూహ రచన చేపట్టింది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి కేసులు దర్యాప్తు చేసిన సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ వారి దృష్టిలో పడ్డారట. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన రాజకీయ పోరు కమ్మరెడ్డి సామాజిక వర్గాల మధ్య కేంద్రీకృతమై ఉంది. జనాభా పరంగా ఈ రెండు వర్గాల కంటే అధిక సంఖ్యలో ఉన్న కాపులు కూడా రాజ్యాధికారం కోరుకుంటున్నారు. చిరంజీవి రూపంలో గతంలో జరిగిన ప్రయోగం విఫలమైంది. ఇప్పుడు చిరంజీవి తమ్ముడైన పవన్ కళ్యాణ్ జనసేనానిగా రంగంలో ఉన్నారు. అయితే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిలను ఢీకొట్టి నిలబడడానికి పవన్ కళ్యాణ్ బలం సరిపోదన్నది కమల్నాథుల అంచనా. వ్యక్తిగతంగా ప్రధాని మోదీని ఇష్టపడే పవన్ కళ్యాణ్పై మాత్రమే ఆధారపడితే లాభం లేదనుకున్నారేమో గానీ సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణపై కన్నేశారు. ఆయనకు రాష్ట్రంలో మంచి పేరు ఉంది. రానున్న ఎన్నికలలో చంద్రబాబుకు చెక్ పెట్టాలంటే కాపులను చేరదీయాలన్నది బీజేపీ అగ్రనేతల ఆలోచనగా ఉంది. లక్ష్మీనారాయణ కూడా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. లక్ష్మీనారాయణను పార్టీలో చేర్చుకుని పార్టీ పగ్గాలు ఆయనకు అప్పగించాలన్నది అమిత్ షా వ్యూహంగా చెబుతున్నారు. బీజేపీపై ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఆగ్రహంగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ దీక్ష తర్వాత మరో సందర్భంలోనూ రాష్ట్రానికి కొన్ని వరాలు ప్రకటించి ప్రజలను ప్రసన్నం చేసుకోవాలన్నది బీజేపీ నాయకత్వం ఆలోచనగా కనిపిస్తున్నది. ఈ క్రమంలో నిజాయితీపరుడు, ధైర్యవంతుడిగా ప్రజల్లో గుర్తింపు ఉన్న లక్ష్మీనారాయణకు పార్టీ నాయకత్వం అప్పగించి ఎన్నికల నాటికి జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంటే కాపు సామాజిక వర్గం మద్దతు ఏకపక్షంగా లభిస్తుందన్నది కమలదళం వ్యూహం అని చెబుతున్నారు. ఇదన్నమాట కమలదళం మహాప్లాన్. ఇందులో ఇప్పటి వరకు ఎవరి పాత్ర వాడు పోషిస్తున్నారు, ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది జనమే. వారికి చంద్రబాబు కావాలా, రాష్ట్రాన్ని ముంచేసే బీజేపీ సారథ్యం కావాలా అన్నది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.